హలో అందరికి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి సబ్. ఈరోజు నేను మీకు ఒక ఎంతో యూస్ఫుల్ అయినటువంటి ఒక హెయిర్ ప్యాక్ని చూపిస్తాను. సింపుల్గా అయిపోతుంది. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మీరు దీని ఈ హెయిర్ ప్యాక్ని చేసుకోవచ్చు. సో చివరి వరకు చూసి దీని యొక్క యూజెస్ని మీరు కూడా తెలుసుకొని దీనివల్ల వచ్చే ఫలితాలని మీరు పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ముందుగా మనం దీంట్లో మందారం ఆకును యూస్ చేస్తాము. సో మందారము ఒక సహజ కండిషనర్. ఇది పొడి బారడాన్ని తగ్గిస్తుంది, అంతేకాకుండా మీ జుట్టును హైడ్రేట్ చేస్తుంది. ఎన్నో పోషకాలు దీంట్లో ఉన్నందున ఇది మీ జుట్టు చిక్లిపోకుండా ఉండడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది చుండ్రు మరియు ఇతర చర్మ ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటే తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతులు. ఈ మెంతులు తల పైభాగాన్ని ఉన్నటువంటి వేడిని తగ్గిస్తుంది, అంతేకాకుండా చుండ్రు నివారిస్తుంది, వెంట్రుకలు బిరుసుగా ఉంచుతుంది. అంటే ఊరికే హెయిర్ ఫాలింగ్ అవుతూ ఉంటుంది కదండి, అది అవ్వకుండా మెంతులు సహాయపడుతుంది. సో జుట్టు పొడిబారుతూ ఉంటుంది అందరికీ, అంటే ఊరికే రఫ్గా అయిపోతూ ఉంటుంది. ఆ రఫ్గా అవ్వకుండా మెంతులు మనకు సహాయం చేస్తుంది, జుట్టుని ఎంతో సాఫ్ట్గా ఉంచుతుంది, కుదుళ్ళు మెదడుకు చల్లదనాన్ని కలిగిస్తుంది. అనేకమైన హెయిర్ ప్రాబ్లమ్స్ ఈ మెంతుల వల్ల మనం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో నేను పెరుగు యూస్ చేస్తున్నాను, ఈ సహజ కండిషనరే ఇది కూడా. సో ఈ మూడు కలిపి మీరు కనుక హెయిర్కి ప్యాక్ లాగా వేసుకున్నారంటే మీ జుట్టు ఎంతో హెల్దీగా తయారవుతుంది. సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళైతేనేంటి, ఇంకా జుట్టు ఎక్కువగా పెరగాలనుకునే వాళ్ళైతేనేంటి, పల్చగా ఉన్న వాళ్ళైతేనేంటి, ఈ ప్యాక్ని యూస్ చేశారంటే 15 డేస్కి ఒకసారైనా మీరు ఈ ప్యాక్ని యూస్ చేశారంటే యూస్ఫుల్గా ఉంటుంది. ఇక నేను ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ మందారం ఆకుల్ని తీసుకున్నాను. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు తీసుకోండి. తర్వాత రాత్రి నానబెట్టుకున్నటువంటి 2 స్పూన్ల మెంతుల్ని నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. వీటన్నిటిని ఒక జార్లో వేసేయండి. రాత్రి నానబెట్టుకున్నటువంటి మెంతుల్ని, అంతేకాకుండా ఇక నేను ఈ ఆకుల్ని కొంచెం నీట్గా కడిగాను. దాంట్లో ఉన్న పైన ఉన్నటువంటి ఏదైనా డస్ట్ పోతుందనేసి, తర్వాత 4 టేబుల్ స్పూన్ల పెరుగును వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని ఇలా జుట్టుని పాయలుగా తీస్తూ కుదుళ్ళకి బాగా అంటేలాగా పెట్టుకోండి. ఇది ఓన్లీ కుదుళ్ళకే కాకుండా హెయిర్కి మొత్తం కూడా మీరు దీన్ని అప్లై చేయొచ్చు. మొదళ్ళ నుండి కుదుళ్ళ వరకు యూజ్ చేశారంటే దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు మీకు ఉంటాయి. ఒక 1/2 అవర్ తర్వాత మీరు షాంపూ చేసేసుకోవచ్చు. అప్పుడు మంచి జుట్టు మీ సొంతం అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో యూస్ఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.